ఎక్కడున్నా మాతృభూమిని మర్చిపోకూడదని ఉపరాష్ట్రపతి ఉన్నారు మంగళగిరిలో జరిగిన రామినేడి ఫౌండేషన్ గురు సన్మానం ప్రతిభా వెంకయ్యనాయుడు పాల్గొన్నారు పదో తరగతి పూర్తి చేసిన రెండు వందల ఎనభై మంది విద్యార్థులతో పాటు గుంటూరు జిల్లాకు చెందిన ముప్పై రెండు మంది ఎంఈఓలకు అవార్డులు ప్రదానం చేశారు ప్రతిభావంతుడు ప్రోత్సహిస్తున్న రామినేడి ఫౌండేషన్ ను అభినందించారు నేను ఎప్పుడు చెబుతుంటాను మన భాష మన ఆట మన పాట మన మాట మన యొక్క కట్టు మన యొక్క బొట్టు మన సాంప్రదాయం మన పద్ధతులను మనం పాటించాలా వాటిని మన తరా తర్వాత తరానికి అందించాలా ఆ తర్వాత భారతీయుడైనందుకు మనం గర్వించాలి తెలుగు వాడినందుకు కూడా గర్వించాలా తెలుగు భాష నేర్చుకోవాలి ఇంట్లో తెలుగు మాట్లాడాలా ఇరుగుతో పొరుగుతో తెలుగు మాట్లాడాలా గ్రంథాలయంలో దేవాలయంలో సేవాలయంలో మనం మన భాషలో మాడుకోవాలి మన భాష రాని వాడితో వేరే భాషలో మాడవచ్చు మన భాష వచ్చిన వాడితో మన భాషలో మాడకుండా ఈ భావ దారిద్ర్యమైంది ఇంకో భాషలో మాట్లాడడం మన కట్టు మన బొట్టు మన మాట మన ఆట మన పాట మన బాట మన భాష మన సాంప్రదాయాలు మనవిగా ఉండాలి ఆదికాలం నుంచి వేదకాలం నుంచి పుణ్యకాలం నుంచి పురాణకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి రంగరించి మేళవంది మనకు అందించిన యొక్క భారతీయ సంస్కృతి ఆ జీవన విధానం అత్యున్నతమైంది ఉత్కృష్టమైంది ఆ జీవన విధానాన్ని మనం పాటించాలని సంతోషించాలి